హలో అండి, చాలా థ్యాంక్స్ వచ్చినందుకు. అండ్ ఇది ఆఖరి రోజు ఈ సెట్లో జరుపుకుంటున్నాం మేము. నర్తనశాల అని గొప్ప టైటిల్ పెట్టుకున్నాం. ఆ సినిమా ఆ రేంజ్కి ఏమాత్రం తగ్గకుండా, దాన్ని మించి నేను చెప్పను కానీ ఆ రేంజ్ని పాడు చేయకుండా ఈ సినిమా ఉంటుందని మేము నమ్ముతున్నాం. అండ్ మమ్మల్ని ఎంతో సపోర్ట్ చేసి ముందుకు నడిపించిన మీడియా మిత్రులు, చెలో మూవీని చాలా పెద్ద సక్సెస్ చేశారు మీరు అండ్ ఆడియన్స్ అందరూ. అండ్ ఆ ఒక్క హ్యాపీనెస్తోనే అండ్ ఆ ఒక ఉత్సాహంతోనే ఐరియా క్రియేషన్స్ ప్రొడక్షన్ నెంబర్2 పెట్టి నర్తనశాల తీస్తున్నాం. సో ఇది కూడా మీరు యాక్సెప్ట్ చేస్తారు, మీకు నచ్చేలా ఉంటుంది, మీకు నచ్చింది మేము తీస్తున్నాం అని చెప్పి అనుకుంటున్నాం. అండ్ ఆల్ ది బెస్ట్ చెప్పడం కంటే కంగ్రాట్స్ చెప్పుకుంటున్నాను, బికాజ్ మా డైరెక్టర్ చాలా బాగా తీశారు ఈ సినిమాని, కొత్త డైరెక్టర్ శ్రీనివాసరావు గారు. అండ్ ఈ సినిమాలో మంచి మంచి క్యారెక్టరేషన్స్ ఉన్నాయండి. ప్రతి ఒక్కరికి సినిమా ఉంది చేసాం వెళ్ళిపోయాను కాకుండా, శివాజీరాజు గారు కానీ, నెక్స్ట్ హీరోయిన్స్ కానీ అజయ్ కానీ, సుధా గారు కానీ, జేపీ గారు కానీ, ప్రతి ఒక్కరికి ఒక క్యారెక్టరేషన్స్ ఉన్నాయి. అలా ఓన్లీ హీరో హీరోయిన్కి మాత్రమే ఉన్న క్యారెక్టరేషన్ ఈ రోజులో, ఈ సినిమాలో అందరికీ ఒక క్యారెక్టరేషన్ ఉంటుంది. ఎవరికి ఎవరికి డిఫరెంట్ డిఫరెంట్ మిక్స్ అవ్వకుండా ఉంటాయి. అండ్ సాంగ్స్ బాగా ఇచ్చాడు సాగర్. ఇంకా చాలా మాట్లాడాలనుకుంటున్నాను. సో అండ్ దిస్ ఇస్ ద ఫస్ట్ మీటింగ్, ఫస్ట్ లుక్తో మేము ముందుకు వస్తాం నర్తనశాల. సో అప్పుడు స్టే ట్యూన్. నమస్కారం అండి. మా సినిమా గురించి, సినిమా సక్సెస్ గురించి ఎన్ని తర్వాత మాట్లాడుకుందాం, ముందుగా ఈ నిర్మాతల గురించి మాట్లాడండి. ఎంత మంచి వాళ్ళంటే చెప్పలేమండి నిర్మాతలు. ప్రతిరోజు ఒక పెళ్ళింటికి వచ్చినట్టే ఉండేది, భోజనాలు దగ్గర నుంచి వాళ్ళ ట్రీట్మెంట్ కానీ, వాళ్ళు పలకరించే తీరు కానీ, ఆర్టిస్టులని వాళ్ళు చూసుకునే తీరు కానీ, వాళ్ళందరికీ ఈ సభాముఖంగా ఫస్ట్ థ్యాంక్స్ తెలియజేస్తూ, ఈ ఐరా సంస్థ అన్నది మా ఆర్టిస్టులు అందరి సంస్థ, ఒక నాగశౌర్య వాళ్ళ ఫ్యామిలీది కాదు, మా అందరిది ఈ సంస్థ. ఎందుకంటే అంత దగ్గర అయిపోయాం ఐరా సంస్థ. లాస్ట్ 25 రోజులు చేసి ఈరోజు నాకు కానీ, మా సుధక్ కానీ, మా అజయ్ కానీ అందరికీను, అయ్యి బాబు 25 రోజులు అప్పుడే అయిపోయింది అనిపించింది. ఒక రాజేంద్ర ప్రసాద్ గారి సంస్థ, ఒక సురేష్ ప్రొడక్షన్స్, ఒక జయకృష్ణ గారి సంస్థ, వాటితో పోల్చదగ్గ సంస్థ ఐరా క్రియేషన్స్. ఫస్ట్ నిర్మాతలకి థ్యాంక్స్ చెప్పుకుంటూ ఇంక ఈ సినిమాకు వస్తే, 450 సినిమాలు చేస్తున్న నాకు ఒక 5-6 సినిమాలు చాలా మంచి సినిమాలు ఉంటాయి, ఇది 6వ సినిమా, అంత మంచి క్యారెక్టర్ దీంట్లో. సినయ్య థ్యాంక్ యూ డైరెక్టర్, థ్యాంక్స్ ఎ లాట్. ఎందుకంటే నాకు కానీ, అజయ్ కానీ, జేపీ గారికి కానీ, హీరో హీరోయిన్స్ తర్వాత అందరి చాలా మంచి క్యారెక్టర్లు. ఈ సినిమా హిట్ అవ్వాలని, ఎందుకంటే లాస్ట్ సినిమా కూడా హిట్లో భాగస్వామ్యం ఇది కూడా ఉంది, ప్రస్తుతం కూడా ఉంది, అలాగే ఇది కూడా మా ఐరా సంస్థ మీ చేతుల్లో పెడుతుంది, మంచి హిట్ చేయించే బాధ్యత కూడా మీదే అని మీ అందరికీ ప్రత్యేకించి పెట్టుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. అలాగే కెమెరామెన్ గారికి, యూనిట్ అందరికి, ఎడిటర్ గారికి, అందరికీ, ప్రతి ఒక్కరికి, ఈ సినిమా పనిచేసే వాళ్ళకి థ్యాంక్ యూ. ఎవరీవన్, ఫస్ట్ చలో ఫిలిం స్టార్ట్ అవుతున్నప్పుడు సౌర్య ఇలానే ప్రొడక్షన్ చేస్తున్నాం అజయ్ అతీది అంటే, నా ఫస్ట్ రియాక్షన్ ఎందుకు సౌర్య వద్దు ప్రొడక్షన్ ఇవన్నీ అంటే బాగా ఇదేమో అది ఇదని. కానీ ద వే చలో ఐరా క్రియేషన్స్ ప్రసాద్ గారు కానీ, ఉషా గారు కానీ, సౌర్య గారు చేసిన విధానం, దాని పబ్లిసిటీ పర్టికులర్గా అండి, అంటే చూస్తుంటే టీవీలో సినిమా బాగుంది, డెఫినెట్గా 100% పెద్ద హిట్, చూస్తుంటే అనిపించేది ఈ సినిమాకి ఎట్టి పరిస్థితుల్లో వెళ్ళాలి, అంత పబ్లిసిటీ చేశారు. ఓ ప్రోడక్ట్ని జనంలోకి తీసుకెళ్ళటంలో మటుకు 100% సక్సెస్ఫుల్ అయ్యారు. ఇంకా నర్తనశాల ఒక క్లాసిక్ ఫిలిం టైటిల్, పాత నర్తనశాల మన అందరూ తెలిసిందే. శ్రీనివాస్ గారు ఆల్మోస్ట్, ఈ కథ నాకు తెలిసి అయితే 4 ఇయర్స్ అండి, ఆయన దగ్గర ఆల్మోస్ట్ 6 ఇయర్స్ అనుకుంటా ఈ కథ అనుకున్న దగ్గర నుంచి. రకరకాలుగా అటు మారి చివరికి ఐరా క్రియేషన్స్ వచ్చింది. హ్యాపీ ఫర్ సౌర్య, హ్యాపీ ఫర్ ప్రొడ్యూసర్స్ అండ్ ఆల్, హ్యాపీ ఫర్ మైసెల్ఫ్, చాలా మంచి క్యారెక్టర్ ఇచ్చారు. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. కంపారిజన్ అని కాదండి, అది క్లాసిక్ కల్ట్ ఫిలిం నర్తనశాల. అదే ఇంత సౌర్య అన్నట్టు ఆన్ పార్ ఉండకపోయినా కూడా దా పేరు చెడగొట్టకుండా డెఫినెట్గా ఉంటుంది సినిమా. థ్యాంక్ యూ వెరీ మచ్. అందరికీ నమస్కారం, నేమ్ ఇస్ కశ్మీరా. తెలుగు నేర్చుకుంటున్నా, సో ఐమ్ గోయింగ్ టు టాక్ ఇన్ ఇంగ్లీష్. థ్యాంక్ యూ ఉషా ఆంటీ, అంకుల్ బుజ్జి అంకుల్, డైరెక్టర్ శ్రీనివాస్ గారు. He has been my mentor, and the first day I came to Ira Creations office, and I felt like family. They have given me a family here for the last 2 months. I did not feel like I am away from home. It was home. Usha auntie made sure that
I am at my utmost comfort, and which is why I could even perform well. I got to learn a lot from all the artists, Shaurya, Sudha Garu, JP Garu. It was just a dream to work with them. It was amazing. And thank you for making me a part of this film. Thank you so much. Namaskaram. Munduga, then first Aira Creations gurin chaptanu. So producers ela ante ma location lo ma shooting start aina daggar nunchi the day one men cinema sign chesina daggar nunchi and ee roju inta adbhutanga song shoot cheskuntunnamu oka amma nana laga ma andarni chusukunnaru only ma iddane kaadu prati artist ni amma nana laga time ki tinnara ledha anni andniya ledha anni chusukune varu bujji uncle alage vaalla pillalu kuda prati roju ikkade undi ma andarki elanti ibbandi raakunda chusukunnaru. So thank you so much auntie uncle. So nijanga mandaroki oka manchi chaala manchi feeling idi nattana shana lo work cheyadam. And next Srinivas gariki chaala thanks cheppali endukante ippudu chaala cinema lo vastunna vaatillo ee cinema lo kuda heroines ki oka manchi perform cheyadaki oka manchi scope undi. So chaala thank you sir. So prati artist ki ప్రతి టీమ్ మెంబర్స్ అందరికి కెమెరామెన్ సార్కి క్రూ అందరికి ఈరోజు మేము సాంగ్ షూట్ చేస్తున్నాం మీకు తెలుసు. సో విజయ్ మాస్టర్కి అద్భుతమైన స్టెప్స్తో లాస్ట్ 4 డేస్ నుంచి సాంగ్ షూట్ మేము ఆల్మోస్ట్ ఫినిష్ చేసుకున్నాము. సినిమా త్వరలో మీ ముందుకు రాబోతోంది. నర్తనశాల అన్న టైటిలే మీ అందరికీ తెలుసు ఎంత గొప్ప సినిమా అని వీళ్ళు మళ్ళీ ఆ టైటిల్ పెట్టుకొని మేము చేస్తున్నాము. సో డెఫినెట్గా మీ అందరినీ ఎక్కడ డిసప్పాయింట్ చేయకుండా చాలా మంచి ఎంటర్టైన్మెంట్ ఫిల్మ్ని మీకు అందిస్తామని మేము చెప్పచ్చు. సో మీ అందరి సపోర్ట్ మాకు కావాలి. సో మేము వీఆర్ లుకింగ్ ఫార్వర్డ్. థ్యాంక్ యూ సో మచ్. నమస్కారం. ఫస్ట్ ఆఫ్ ఆల్ శౌర్యకి థ్యాంక్స్ చెప్పాలి. అమ్మ దగ్గర నుంచి అత్తగా ప్రమోషన్ ఇచ్చావు, థ్యాంక్ యూ. అలాగే మా డైరెక్టర్ శ్రీనివాస్ గారు, ఈ సబ్జెక్ట్ చెప్పేటప్పుడు నేను అనుకున్నా ఏం మదర్ అంటే మామూలుగా మదర్ చేసినట్టు వెళ్ళిపోతామేమో అని. కానీ టోటల్ పిక్చర్లో క్యారెక్టర్ చూస్తే రెండు సీన్ చాలు. ఒక ఆర్టిస్ట్కి ఒక్క సీన్ ఉంటా కూడా పర్ఫామ్ చేస్తే చాలు అన్నట్టు ఒక రెండు సీన్ ఇచ్చారు. ఎస్పెషల్లీ ఆ సీన్ మనసులో ప్రతి ఒక్కళ్ళు మనసులో ఉండిపోతుంది. థ్యాంక్ యూ శ్రీను గారు. అలా ఐరా క్రియేషన్స్ నిజంగా ఇందాక శివాజీ గారు చెప్పినట్టు ఈ మధ్యకాలంలో మంచి ప్రొడ్యూసర్స్లో ఉషా గారు కూడా ఒకళ్ళు. థ్యాంక్స్ టు శౌర్య అండ్ ఉషా గారు అండ్ బుజ్జి గారు. ఈ ఐరా క్రియేషన్స్ చలో ఎంత పెద్ద సక్సెస్ సాధించిందో అలాగే ఇది కూడా ఈ నర్తనశాల వాళ్ళ ప్రొడక్షన్ నుంచి మంచి సక్సెస్ఫుల్ మూవీ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. త్వరలో ఈ సక్సెస్తో మీతో ముందుకు వస్తాను. థ్యాంక్ యూ. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్స్ అండి మీ అందరు ఇక్కడికి వచ్చినందుకు. ఇవాళ నిజంగా లాస్ట్ సినిమా ఐరా క్రియేషన్స్కి చలో సక్సెస్లో ఎంత పెద్ద పార్ట్ పోషించారో నాకు తెలుసు అండి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఇవాళ వచ్చినందుకు. అండ్ ఫస్ట్గా నా తల్లిదండ్రులకి, మా గురువు కృష్ణవంశీ గారికి నా మొదటి నమస్కారాలు చెప్పుకుంటూ సక్సెస్ఫుల్గా మొత్తం స్కెడ్యూల్ అంతా పూర్తి చేసామండి. ఇక్కడ సినిమా అంతా పూర్తయింది, అందరం హ్యాపీగా ఉన్నామండి. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు శౌర్య గారికి, ఐరా క్రియేషన్స్ మా మేడం గారికి. అంటే లిటరల్గా రోజు నేను వెళ్ళేసరికి సెట్లోకి ఇవాళ రాత్రి అడిగితే రేపు పొద్దున ఉండేదండి. మా శంకరప్రసాద్ గారు ఎంత తిరిగారు అండ్ మా కాళ్ళు నొప్పులు వచ్చేసి అలా డ్రైవ్ చేసుకుంటూ తిరిగి ఎక్కడో చార్మినార్ ఏదో దొరుకుతాయంటే అక్కడికి వెళ్ళి పట్టుకొచ్చేసి మా మేడం గారు ఏమో అవతలకి వెళ్ళి హీరోయిన్కి ఆ బట్టలు కుట్టించాలమ్మా, ఇది కుట్టించాలని ఆవిడ తిరిగి, అంటే లిటరల్గా ద హెల్ప్డ్ మీ లాట్. ఈ సినిమా ఇంత బాగా రావడానికి ఆ ఫ్యామిలీ చాలా పెద్దగా కృషి చేశారండి. అండ్ నెక్స్ట్ నేను థ్యాంక్స్ చెప్పుకోవాలంటే మా డిఓపి గారండి, విజయ్ కుమార్ గారు. అంటే ఒక విజన్ అసలు మాట్లాడరండి ఆయన, ఒక విజువల్ సార్ ఇది ఇలాంటి ఒక ట్రీట్మెంట్ అనుకుంటున్నాను అంతేనండి. ఆ రోజు ఫస్ట్ రోజు చెప్పానండి, సినిమా అయిపోయేసరికి అది ఉందంతే. అది డిఓపి గారండి. మా ఆర్ట్ డైరెక్టర్ కిరణ్ గారు సెట్ ఇలా కావాలండి అంటే చూశారు కదండి ఈ సెట్ని. యాక్చువల్గా మేము వచ్చి చూడలేదు కూడా చూడలేదండి మధ్యలో. సార్ నేను ఇలా ఒక సంగీత కార్యక్రమం లాంటిది అనుకుంటున్నాను అంటే సెట్ వేసి ఉండేది అంతేనండి. పొద్దుట 6 వచ్చేసరికి సెట్ ఉంది రెడీగా. ఇలాంటి టెక్నీషియన్స్ అండి. మా సాగర్ గారితో అయితే వెళ్ళి కూర్చుంటే ట్యూన్ వచ్చేది. 5 బ్లాక్ బస్టర్ సాంగ్స్ ఇచ్చారండి ఆయన. మామూలు సాంగ్స్ కాదు, 5 బ్లాక్ బస్టర్లు అద్భుతంగా, అంటే చెలోను మించినటువంటి ఒక 5 రెట్లు 6 రెట్లు మించినటువంటి ఒక సాంగ్స్ ఇచ్చాడు ఆయన. అండ్ మా ఎడిటర్ తమిరాజు గారు,
నాతో పాటు స్క్రిప్ట్లో సాయం చేసిన కాశీరాజ్ గారికి ఎంతమందికి థ్యాంక్స్ చెప్పుకుంటున్నానండి. అండ్ లైట్ బాయ్ దగ్గర నుంచి మా క్రేన్ ఆపరేటర్స్ దగ్గర నుంచి జిమ్మీ ఆపరేటర్ వెంకటేష్ గారి దగ్గర నుంచి ప్రతి టెక్నీషియన్స్కి, ఈచ్ అండ్ ఎవ్రీ టెక్నీషియన్కి ఈరోజు ఈ సినిమా నిజంగా బాగా వచ్చిందండి. మీరు రేపొద్దు చూసి అది అభినందిస్తారని కూడా అనుకుంటున్నాను. ఇదంతా రావడానికి మాత్రం నాది 10% అయితే 90% వాళ్ళండి. ప్రతి చోట అందంగా ఫ్రేమ్ తీర్చిదిద్దడానికి వాళ్ళే కారణమయ్యారు. అండ్ ఒక క్యారెక్టర్స్ అనుకున్నాక ఈ క్యారెక్టర్స్లోకి వీళ్ళు వచ్చి కూర్చున్న తర్వాత ఆ క్యారెక్టర్స్ యాజ్ ఇట్ ఈస్గా వాళ్ళని కాకుండా ఆ క్యారెక్టర్స్ని చూసినట్టుందండి. అటువంటి సహకారం అందించినటువంటి నా మొత్తం ఆర్టిస్టులందరికీ, మా జేపీ గారు కానీ, సుధ గారు కానీ, అజయ్ గారు కానీ, అందరూ కూడా వాళ్ళ సినిమా అనుకుని పనిచేశారండి. అండ్ ఇద్దరు కొత్త అమ్మాయిలు, ఆమెకి ఎక్స్పీరియన్స్ ఉంది తెలుగులో, కాశ్మీరా న్యూ ఎంట్రీ, వీళ్ళిద్దరూ కూడా చెప్పగానే ఈ సీను అనగానే నన్ను పట్టుకుని చేసేసుకుంటూ వెళ్ళిపోయారు. అండ్ లాస్ట్ అని కాదు, ఇప్పుడు సౌర్య గారి గురించి ప్రత్యేకంగా మాట్లాడాల్సిన విషయం ఉందండి. ఆయన అసలు అంటే బేసిక్గా నవ్వుతూ ఉంటారు చిన్నపిల్లడు ఆయన. ఆయనకి ఏదైనా చెప్తే అవునండి ఓకే అలా వచ్చి దాంట్లోకి వచ్చి ఒకసారి ఒక చోట అయితే మేము షాక్ అయిపోయాం. మీరు కూడా సినిమాలు చూసి షాక్ అవుతారు ఆయన ఎక్స్ప్రెషన్స్కి. అద్భుతంగా చేశారండి. అండ్ వీళ్ళందరికీ థ్యాంక్స్ చెప్పుకున్నా, ఇంకోసారి మళ్ళీ థ్యాంక్స్ చెప్పుకునే అవకాశాలు వస్తాయండి. వీళ్ళందరికీ జీవితాంతరం రుణపడి ఉంటాను. చాలా థ్యాంక్స్ అండి. మీరందరూ కూడా మాకు సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను. నర్తన చాలా పెద్దగా హిట్ చేయాలని కోరుకుంటున్నానండి. థ్యాంక్ యూ. నేను విజయ్, కొరియోగ్రాఫర్ ఈ ఫిల్మ్కి. సో చలోలో ఆల్రెడీ సాంగ్స్ చేసాం. ఆ సాంగ్స్ ఎంత పెద్ద హిట్ అయ్యో మీకు తెలుసు. దాన్ని మించి ఈ మూవీలో మేము చేసామండి. సాంగ్స్ అన్నీ బాగా వచ్చాయి. ఇదిగోండి ఇంత పెద్ద సెట్ ఇచ్చారు. సో ఇంత పెద్ద సెట్, ఇంతమంది ఆర్టిస్టులు, డ్యాన్సర్లు ఏది అడిగినా ఇచ్చారు. సో దానికి ఐరా క్రియేషన్స్కి నేను హార్ట్ఫుల్గా థ్యాంక్స్ చెప్తున్నాను. అండ్ కొరియోగ్రఫీకి నాకు సపోర్ట్ చేసినందుకు మా హీరో శౌర్య గారికి, అలాగే ఆర్టిస్టులందరికీ, కశ్మీరాకి, యామినీకి, అందరికీ, అందరు చాలా బాగా వర్క్ చేశారండి. అందుకే సాంగ్స్ అన్నీ చాలా బాగా వచ్చాయి. రేపు మీరు చూస్తారో ఎంత బాగా వచ్చాయి అన్నది. థ్యాంక్ యూ సో మచ్. సుధ గారు, వీళ్ళందరితో డ్యాన్స్ కూడా చేయించాం. అందరు చాలా బాగా చేశారండి. స్పెషల్లీ ఈ సంగీత్ సాంగ్ మీ అందరు బాగా ఎంజాయ్ చేస్తారు. థ్యాంక్ యూ సో మచ్. నమస్కారం అండి. నా పేరు కిరణ్ కుమార్, ఆర్ట్ డైరెక్టర్ని. ముందుగా డైరెక్టర్ గారికి థ్యాంక్స్ చెప్పాలి. నాకు ఒక మంచి కంపెనీని ఈ సినిమా ద్వారా నాకు పరిచయం చేశారు. దీంట్లో ఫస్ట్ చెప్పుకోవాల్సిన ప్రొడ్యూసర్ గారి గురించి అండి, శంకర్ ప్రసాద్ గారు, ఉషా మేడం గారి గురించి. అందరూ డబ్బు పెట్టడంతో పాటు ప్రొడ్యూసర్ గారు ప్రేమించి వర్క్ చేయాలి. ఆ డిపార్ట్మెంట్ టోటల్ శంకర్ ప్రసాద్ గారు చూసుకునేవాళ్ళు అండి. నేను ఎంత టైం ఉన్నామో మార్నింగ్ 6 to 9 to 10-11 వరకు ఆయన కూడా ఉండేవాళ్ళు. అలా ఇంట్రెస్ట్గా చేశారు కాబట్టి ఈ సినిమా ఎంత బాగా వచ్చిందండి. అలాగే దీంట్లో మ్యాక్సిమం వితౌట్ సెట్ వర్క్తో ఏ ఫ్రేమ్ పెట్టలేదండి. ఈ విజువల్ బ్యూటీ ఎంత బాగా రావడానికి కారణం మా డిఓపి గారు, విజయ్ గారు, అలాగే కాస్ట్యూమ్ డిజైనింగ్ చేసిన మేడం గారు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం అండి. ఐరా క్రియేషన్స్ గురించి ఈరోజు నేను పెద్దగా చెప్పాల్సిందే లేదు, అందరూ చెప్పారు. బట్ ఇట్ ఈస్ వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్ టు వర్క్ విత్ దెమ్. బ్లెస్ టు బి పార్ట్ ఆఫ్ దిస్ ఫిలిం. ఉషా గారు జనరల్గా ఎక్కడో విన్నానండి నేను, ప్రొడ్యూసర్ గారు అంటే ఏదో ఒక మూలన ఏదో అన్నీ కోల్పోయినట్టు కూర్చుంటారు, అది ఇది అని చెప్తుంటారు. బట్ ఆవిడ చూస్తే ఎప్పుడు చక్కగా లక్ష్మీదేవిలాగా నవ్వుతూ ఉంటారు, నవ్వుతూ ఎదురొచ్చి పలకరిస్తారు అందరికీ, అమ్మలాగా కడుపు నిండా అన్నం పెడతారు. టెక్నీషియన్స్ దగ్గర నుంచి, ఆర్టిస్ట్ దగ్గర నుంచి అందరినీ ఒకేలా ట్రీట్ చేస్తారు. అదే చెప్తున్నాను ఇంతకుముందు, యాక్చువల్గా మన హీరోయిన్స్ ఇద్దరికి, కశ్మీరాకి అను యామినికి, లైఫ్ ఫ్యూచర్లో ఇంత ఈజీగా, ఇంత కేక్ వాక్ లాగా ఉండదు. ఇలాగే అందరూ అన్ని చోట్ల ఉంటుంది అని ఎక్స్పెక్ట్ చేస్తున్నారేమో. ఐఎమ్ నాట్ స్కేరింగ్ యూ, బట్ ఐఎమ్ మెంటలీ ప్రిపేరింగ్ యూ అని చెప్పాను. సో వీఆర్, అండ్ అట్ ద సేమ్ టైం మా డైరెక్టర్ గారి విషయానికి వస్తే కూల్గా ఉంటారండి, అసలు కూల్ పర్సన్, మిస్టర్ కూల్ అని మేము పేరు పెట్టుకున్నాం ఆయనకి. ఇట్ ఈస్ రియలీ వండర్ఫుల్ అండ్ బ్లెస్ టు బి పార్ట్ ఆఫ్ దిస్ ఫిలిం వన్స్ అగైన్. ఐమ్ టెలింగ్ యూ గైస్, నర్తనశాల ఇంత ఒక ఎపిక్ టైటిల్ పెట్టుకున్నాము. డెఫినెట్గా మీ ఎవరిని డిసప్పాయింట్ చేయరు. ప్లీజ్ వాచ్ అస్ అండ్ బ్లెస్ అస్.